తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకం అన్నా కానీ మీకు అండగా వేశారు ప్రజలు, మీకు నిలబడ్డారు కాపులు. అలాగే మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్ మీకు వాళ్ళ ఈబీసీ వారికి కూడా మేము మీకు ఉండవు, మీకు అది కూడా ఇవ్వమంటే కూడా ఈ రోజున నిలబడ్డారు మీకు. దానికి అందువల్ల మీరు మిగతా కులాల చేత వారికి కూడా తిట్టించవచ్చు, మాకేమి అభ్యంతరం లేదు. కానీ మా విధి విధానాలు అయితే మారు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం, నిశితంగా విమర్శిస్తాం, అవసరమైతే ఘాటుగా స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు, నవ్వద్దండి, చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా? మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు దేనికి అంత బాధ? నాకేం సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్ళిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది? నేను చేసుకున్న 3 పెళ్ళిళ్ళ వల్లేనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లోకి వచ్చినారు 2 సంవత్సరాలు? ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ల దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఇతిమతంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు, అందరూ చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి అంటే కూడా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా స్పందిస్తాం, ఇంత నిబద్ధత ఇంత నిబ్రంగా మాట్లాడుతున్నామంటే మేము ఏమీ ఆశించకుండా దెబ్బతిని కూడా ఇంత బలంగా నిలబడ్డామంటే మీరు చూసుకోవచ్చు మాకు ఎంత బలమైన కట్టుబాటు ఉందో. అందుకని కొంచెం భయం ఏంటంటే మీరు వెళ్ళే విధానం చూస్తుంటే జగన్ రెడ్డి గారి విధానాలు చూస్తూ ఉంటే 10,000 వాళ్ళ ఆయనకి చుట్టుకొని మొత్తం 151 ఎమ్మెల్యేలకి చుట్టూ ప్రతి విధి విధానం ఎలా ఉందంటే 10,000 వాళ్ళ మొత్తం ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలకి చుట్టేసి అంటించేసుకున్నట్టు మొత్తం కాలిపోతారు. జాగ్రత్త, మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి, మీరు పద్ధతిగా మాట్లాడండి. అలాగే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.